Drugs case lo aaropanalu edurukuntunna hero Tarun sit vicharana mugisindi. 13 gantala paatu Tarun ni sit vicharinchindi. Sudirgha vicharanalo Tarun pai sit prashnala varsham kurpinchindi. Goa trip lo drugs deals vinimi pub vyavaharam pai prashninchinatluga samacharam. Aithe Tarun upavasam undanani sitku cheppadato sit BP check cheyinchindi. Tarun rakta namuna cheti gollu talavinchuklu close team sekarinchindi. Vicharana anantaram Tarun media tho maatladutu sit adhikarulaku poortiga sahakarinchanani chepparu. అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానని తన సమాధానాలకు సిట్ అధికారులు సంతృప్తి చెందారని తరుణ్ వెల్లడించారు. డ్రగ్స్ కేసును సిట్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారని డ్రగ్స్ ని నిర్మూలించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని స్పష్టం చేశారు. డ్రగ్స్ నిర్మూలనకు తనవంతుగా సిట్కు సహకరించారని తరుణ్ చెప్పారు. రేపు నవదీప్ను ప్రశ్నించబోతోంది సిట్. ఇతడు నోరు విప్పితే చాలా మంది పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. నవదీప్కు చెందిన ఓ పబ్ ద్వారానే ఇండస్ట్రీకి డ్రగ్స్ సరఫరా అవుతున్నాయన్న ఆరోపణలున్నాయి. దీంతో ప్రత్యేక ప్రశ్నావళి రూపొందించింది సిట్. నవదీప్ పై ఇప్పటికే అనేక ఆరోపణలున్నాయి. ఇప్పుడు టాలీవుడ్ ను షేక్ చేస్తున్న డ్రగ్స్ కేసులో కూడా ఇతడి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. స్వయంగా పబ్ నిర్వహిస్తున్న నవదీప్ ఆ పబ్బే కేంద్రంగా డ్రగ్స్ రాకెట్ నడిపిస్తున్నట్లు సిట్ అధికారులు కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం. డ్రగ్స్ సప్లయర్ కెల్విన్ నుంచి సినీ ఇండస్ట్రీకి ఇక్కడి నుంచే పంపిణీ అవుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ పబ్ లోనే కూర్చుని డ్రగ్స్ తీసుకుంటారట. సినీ ఇండస్ట్రీని శాసించే పెద్ద కుటుంబాల పిల్లలు సైతం నవదీప్ పబ్ కస్టమర్లని సిట్ అధికారులు వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. మరోవైపు హైదరాబాద్ లోని 17 బార్లలో డ్రగ్స్ అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు. పలు పబ్స్ లో డ్రగ్స్ తీసుకోవడానికే యూత్ విద్యార్థులు సినీ ప్రముఖులు రెగ్యులర్ గా వస్తుంటారని సిట్ అధికారుల దర్యాప్తులో తేలింది. అంతేకాకుండా నవదీప్ కి చెందిన బీపీఎం పబ్ సహా క్లౌడ్ 9, వాటర్స్ పబ్, 10 డైనింగ్ స్ట్రీట్, లిక్విడ్స్, డూప్లింగ్ పబ్స్ లో కూడా డ్రగ్స్ అమ్మకాలు జరిగినట్లుగా సిట్ గుర్తించింది. కాగా డ్రగ్స్ వ్యవహారంలో నటుడు నవదీప్ ఈ నెల 24న సిట్ అధికారుల విచారణ ఎదుర్కోబోతున్నాడు. ఈ తరుణంలో ఈ విషయం బయటపడడం గమనార్హం. మరోవైపు ఇప్పటికే నోటీసులు అందుకున్న 12 మంది సినీ ప్రముఖుల్లో చాలా మంది వాడకందారులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు మాత్రమే. అంటే వారు డ్రగ్స్ తీసుకున్న విషయం వెల్లడైనా బాధితులుగా రీహాబిలిటేషన్ సెంటర్ కు పంపి కౌన్సిలింగ్ చేస్తారు అంతే. కానీ డ్రగ్స్ సప్లయర్ అమ్మకందారులుగా తేలిన వారికి 5 నుంచి 10 ఏళ్ల వరకు శిక్షలున్నాయి. డ్రగ్స్ కేసులో హీరో రవితేజకు సంబంధించిన ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూసినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ కేసులో జిషన్ అలీ అలియాస్ జాక్ ను కస్టడీలోకి తీసుకుని సిట్ అధికారులు విచారిస్తున్నారు. జిషన్ విచారణలో మరికొందరి పేర్లు బయటపడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈసారి తెరపైకి యువ హీరోల పేర్లొచ్చే అవకాశం ఉంది. రవితేజకు సంబంధించిన విషయాలను జిషన్ అలీ బయటపెట్టినట్లు తెలుస్తోంది. అదే సమయంలో రవితేజ నవదీప్ కు జిషన్ డ్రగ్స్ సరఫరా చేసినట్లు సిట్ వద్ద ఆధారాలున్నట్లు తెలుస్తోంది. జిషన్ అలీ దక్షిణాఫ్రికా నుంచి డ్రగ్స్ తెచ్చి రవితేజకు అందించేవాడని, రవితేజ వాటిని సరఫరా చేసేవాడని అంటున్నారు. జిషన్ అలీ ఈవెంట్ మేనేజర్ గా వ్యవహరిస్తూ వస్తున్నాడు. డ్రగ్స్ వ్యవహారంలో కెల్విన్ తరువాత జిషన్ అలీదే కీలక పాత్ర అని చెబుతున్నారు. జాక్ వస్తే క్రాక్ వచ్చినట్లేనని పబ్లో అనేవారని అంటున్నారు. క్రాక్ అని ఓ రకమైన మత్తు పదార్థాన్ని పిలుచుకునేవారని చెబుతున్నారు. జాక్ ఓ ప్రముఖ సంగీత దర్శకుడితో సంబంధాలున్నాయని అంటున్నారు. జాక్ విచారణలో బుల్లితెర నటీనట్ల పేర్లు కూడా వెల్లడి కావచ్చని అంటున్నారు. రవితేజను ఎక్సైజ్ సిట్ అధికారులు ఈ నెల 25వ తేదీన విచారించబోతున్నారు. రవితేజ విచారణ తరువాత మరింత మందికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు. తరుణ్ విచారణలో గోవా ట్రిప్లు, డ్రగ్ డీల్స్, బినామీ పబ్ల వ్యవహారంపై తరుణ్ ను సిట్ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఉదయం నుంచి ఉపవాసం ఉన్నానని తరుణ్ సిట్ అధికారులకు చెప్పడంతో సాయంత్రం తరుణ్ కు బీపీ చెక్ చేయించారు. క్లోజ్ టీమ్ రంగంలోకి దిగడంతో పలు కోణాల్లో తరుణ్ని విచారిస్తున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక ఇవాళ మొదటిసారి నిర్వహిస్తున్న టెట్ ఎగ్జామ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. 3 లక్షల మందికి పైగా అభ్యర్థులు టెట్ ఎగ్జామ్ రాసేందుకు అప్లై చేసుకున్నారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ 2017 నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఉదయం పేపర్ 1, మధ్యాహ్నం పేపర్ 2 ఎగ్జామ్ నిర్వహిస్తారు. 3,67,912 మంది అభ్యర్థులు టెట్ 2017 రాసేందుకు అప్లై చేసుకున్నారు. పేపర్ 1 రాసేందుకు 1,11,000 మంది, పేపర్ 2కు 2,56,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1574 సెంటర్లు ఏర్పాటు చేశారు.
స్టేట్ పరీక్ష రాసే అభ్యర్థులు గంట ముందే ఎగ్జామినేషన్ సెంటర్ కి చేరుకోవాల్సి ఉంటుంది. నిమిషం ఆలస్యమైన ఎగ్జామినేషన్ సెంటర్ లోకి అనుమతించారు. అభ్యర్థులు ఎగ్జామినేషన్ సెంటర్ లోకి ఎలక్ట్రానిక్ గూడ్స్ తీసుకురావద్దని టెట్ కన్వీనర్ స్పష్టం చేశారు. హాల్ టికెట్ పై ఉన్న సూచనలు ఖచ్చితంగా పాటించాలని, లేకపోతే అభ్యర్థులు నష్టపోతారని టెట్ కన్వీనర్ తెలియజేశారు. 3 లక్షల మందికి పైగా టెట్ ఎగ్జామ్ రాసేందుకు అప్లై చేసుకోవడంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎగ్జామ్ సాఫీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలంగాణ గురుకులాల్లో పలు పోస్టులకు ఇవాళ నుంచే వచ్చే నెల 3 వరకు జరగాల్సిన రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ ని వాయిదా వేస్తున్నట్లుగా టీఎస్పీఎస్సీ ప్రకటించింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ ను వాయిదా వేస్తున్నట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. కేవలం మహిళా అభ్యర్థులతోనే పోస్టులను భర్తీ చేయాలన్న నిబంధనను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పోలవరం పనులు జరగట్లేదంటూ వైసీపీ పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు మంత్రి దేవినేని ఉమ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా శ్రద్ద తీసుకుని పోలవరం పనులు సమీక్షించడం జగన్ కి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. హనుమకొండలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఇవాళ 2వ రోజుకు చేరుకున్నాయి. ఈ సమావేశాలను నిన్న రాష్ట్ర బీజేపీ అధ్యకుడు లక్ష్మణ్ ప్రారంభించారు. 2019 ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ ముందుకు పోతోందని, మోడీ పథకాలను తెలంగాణలోని ప్రతి ఇంటికి వెళ్లాయని అన్నారు లక్ష్మణ్. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ఉద్యమం చేపడతామన్నారు ఆయన. బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు అత్యున్నత విద్యను అందించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మంత్రి నక్క ఆనందబాబు. శ్రీకాకుళం పర్యటనలో భాగంగా పెద్దపాడు సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఆకస్మికంగా తనిఖీలు చేసిన మంత్రి స్టూడెంట్స్ ను వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. హాస్టల్లో వసతులు, సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు ఆయన. అయితే తాను వస్తున్నట్లు ముందుగానే సిబ్బందికి సమాచారం అందినట్లుగా ఉందని, అందుకే కొంత మెరుగులు దిద్దుతున్నట్లున్నారని అన్నారు మంత్రి. కొందరు ప్రభుత్వాధినేతలు కుటుంబ సభ్యులకు పదవులు ఇచ్చుకుంటూ కుటుంబాన్ని అభివృద్ది చేసుకుంటున్నారని విమర్శించారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. విజయవాడలో మోడీ అభివృద్ది పథకాలను చూసి ఆకర్షితులైన పలువురిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఆయన. దేశంలో రాజకీయాలు వ్యాపారంగా మారిపోయిన తరుణంలో ఒక సామాన్య కార్యకర్త మోడీ దేశ ప్రధాని కావడం ప్రజల అదృష్టమన్నారు. ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యపై డీజీపీ అనురాగ్ శర్మకు నివేదిక చేరింది. శిరీష మృతి భయంతోనే ప్రభాకర్ రెడ్డి రివాల్వర్తో కాల్చుకున్నాడని నివేదికలో పేర్కొన్నారు విచారణాధికారులు. ప్రభాకర్ రెడ్డి చనిపోవడానికి ముందు ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్ ఎస్ఐ హరీందర్తో మాట్లాడాడని రిపోర్టులో వెల్లడించారు. శిరీష మృతిపై అన్ని విషయాలు తెలిసిన నువ్వు నాకెందుకు ఫోన్ చేస్తున్నావు అని బంజారాహిల్స్ ఎస్ఐ హరీందర్ ప్రశ్నించినట్లు సమాచారం. ఇక ఆత్మహత్య చేసుకున్న రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో ప్రభాకర్ రెడ్డి రివాల్వర్తో కాల్చుకుని చనిపోయాడని రిపోర్టులో పేర్కొన్నారు. ఏసీపీ గిరిధర్ ప్రభాకర్ రెడ్డిని పని విషయంలో వేధించిన మాట వాస్తవమని తేలిందట. ఈ కేసుకు సంబంధించి మొత్తం 27 మందిని ప్రశ్నించారు ప్రత్యేక అధికారులు. అమరావతి నిర్మాణ పనుల్లో భాగంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్ ఢీకొట్టడంతో బైక్పై వెళుతున్న ఒక వ్యక్తి మరణించాడు. ఈ ఘటన తొళ్లూరు మండలం మందడ గ్రామ సమీపంలో జరిగింది. అదే గ్రామానికి చెందిన కిషోర్ బైక్పై ప్రయాణిస్తూ ఉండగా ఎన్సీసీ కన్స్ట్రక్షన్ కంపెనీకి చెందిన టిప్పర్ ఢీకొట్టింది. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు బంధువులు. ట్రక్ డ్రైవర్ అతి వేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందంటున్నారు. టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే ఉపేక్షించేది లేదన్నారు వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ నియోజకవర్గంలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న నలుగురిని సస్పెండ్ చేస్తున్నట్లుగా ఆయన తెలిపారు. వేములవాడ ఎంపీపీ మేడిపల్లి సర్పంచ్ చందుర్తి మాజీ ఎంపీపీతో మరొకరిని సస్పెండ్ చేశారు. విశాఖలో సంచలనం సృష్టించిన బెస్ట్ క్రేన్స్ సంస్థ విక్రమ్ దమీజా హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 17న బీచ్ రోడ్లోని విక్రమ్ ఇంటిపై కొందరు దాడి చేశారు. విక్రమ్, అతని భార్య జ్యోతి డ్రైవర్పై కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ విక్రమ్ ఆసుపత్రిలో చనిపోయాడు. ఆ ఘటనకు సంబంధించి పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఎక్స్పైరీ పురుగు మందులను స్వాధీనం చేసుకుని ఇద్దరిపై కేసు నమోదు చేశారు పోలీసులు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శాస్త్రీనగర్లో గల గ్రోమోర్ ఎరువులు, పురుగు మందుల దుకాణాలపై పట్టణ పోలీసులు తనిఖీలు నిర్వహించగా డేట్ దాటిపోయిన పురుగు మందులు కనిపించాయి. వాటిని పరిశీలించి చూడగా అసలు విషయం బయటపడింది. దీంతో పోలీసులు వాటిని స్వాధీనపరుచుకున్నారు. వాటి విలువ 97,000 ఉంటుందన్నారు. ఎవరైనా దుకాణాల యజమానులు ఎక్స్పైర్ అయినా నకిలీ మందుల్ని అమ్మితే కఠినమైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ప్రకాశం జిల్లాలో 2 రోజుల క్రితం కిడ్నాప్ కి గురైన 5 ఏళ్ల పాప కుమారి కథ విషాదాంతమైంది. తండ్రికి మద్యం ఆశ చూపించి పాపను కిడ్నాప్ చేసిన దుండగుడు పాపను కిరాతకంగా గొంతు నులిమి చంపేశాడు. 2 రోజుల క్రితం కూతుర్ని కిడ్నాప్ చేశారంటూ తండ్రి బ్రహ్మయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. అయితే చివరికి చిన్నారి మృతదేహాన్ని గ్రామ శివార్లో ఉన్న చెరువులో కనుగొన్నారు పోలీసులు. ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళపై దాడి చేసి దోపిడీకి పాల్పడిన దొంగను గుంటూరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. తెనాలి మారేసుపేటలో ప్రభావతి అనే మహిళ ఎలక్ట్రిక్ పరికరాలు రిపేర్ చేయించేందుకు ఎలక్ట్రీషియన్ను పిలిచింది. ఇంటికొచ్చి రిపేర్ చేసిన గోపి వృద్ధురాలి కళ్లు కప్పి బంగారం దోచుకెళ్లిపోయాడు. వృద్ధురాలు పోలీసుల్ని ఆశ్రయించింది. దీంతో గోపిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. మహబూబాబాద్ జిల్లా రైతులు ప్రభుత్వ అధికారులపై దాడికి దిగారు. జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని తమ వ్యవసాయ భూముల్లో కట్టొద్దని అధికారులకు ఎంత చెప్పినా వినలేదు. కొలతలు చేస్తుండటంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన రైతులు అధికారులపై దాడికి పాల్పడ్డారు. జీవనాధారమైన వ్యవసాయ భూమిని కలెక్టర్ కార్యాలయానికి ఇవ్వడం ఇష్టం లేదని తెగేసి చెప్పారు. తమ భూముల జోలికొస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఖమ్మంలో మరో కల్తీ గుట్టు రట్టైంది. ప్రకాష్ నగర్ కుమ్మరి బజార్లో కుళ్లిపోయిన అల్లం వెల్లుల్లిని గమ్ కలిపి నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నారు. సమాచారాన్ని అందుకున్న పోలీసులు తయారీ కేంద్రంపై దాడులు చేశారు. హనుమంతరావు అనే వ్యక్తి గతంలోనూ ఇదే వ్యాపారం చేస్తూ పట్టుబడ్డాడు. మళ్లీ ఇప్పుడు టాస్క్ ఫోర్స్ పోలీసులకు చిక్కాడు. కల్తీపై కఠిన చర్యలు తీసుకుంటున్న అక్రమార్కులు మాత్రం రోజురోజుకు రెచ్చిపోతూ ఉండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.